శ్రీశైలం శివయ్యని దర్శించుకోవడానికి ఈరోజు రావటం జరిగింది. శివయ్య అందరినీ బాగా చూడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడిపించేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి బలాన్ని, ఆలోచన శక్తిని, విజయాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఇలా కోరుకుంటున్నానంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయనకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు ఇప్పటికీ కూడా, మరి చూస్తుంటే అంత దిగజారుడు రాజకీయాలు ఇంకే రాష్ట్రంలోనా ఉన్నాయా అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసాం, ఎప్పుడు చూసినా ఏడుపే, రాష్ట్రం అప్పుల్లో ఉంది, డబ్బులు లేవు, ఏం చేయాలి అని చెప్పి బాధలతో ప్రజల్ని మభ్యపెట్టి తాను మాత్రం దోచుకోవడానికి, దాచుకోవడానికి ఈ రాష్ట్రాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఏ రోజు కూడా అప్పుల పాలు అయ్యాము, రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్పకుండా, ఈరోజు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పేదల కష్టం దూరం చేసే విధంగా, మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పథకాన్ని ఈరోజు ఆవిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ, మరి దేశం మొత్తం కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసి, ఈరోజు చాలా రాష్ట్రాలు ఆయన చేస్తున్న కార్యక్రమాల్ని, అమ్మఒడి కానివ్వండి, వికేంద్రీకరణ కానివ్వండి, రాజధానులు 3 పెట్టి మరి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసే విషయం కానివ్వండి, అన్నీ కూడా ప్రతి ఒక్కరూ దిశ యాక్ట్ కానివ్వండి, మరి ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రాల్లో అవి పెడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆయన ఎంత చిత్తశుద్ధిగా ఆలోచించి అమలు చేస్తున్నారనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిన కాలంలో మరి దేవుణ్ణి దర్శించుకొని దేవుడి సేవలో గనుక ఆయన జీవితాన్ని అలా కొనసాగిస్తే బాగుంటుంది, కానీ ఆయనకి ఇప్పటికి కూడా కుర్చీ మీద ఉన్న ప్రేమతో ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడా, పనికిమాల నాయకుడా అన్న విధంగా మరి రోజుకు ఒక కార్యక్రమంతో ప్రజలు చీత్కరిస్తున్నా కూడా ఇంకా ముందుకు వెళ్తున్నాడు అంటే, అసలు ఈయనని ఎలా ఇన్ని సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా చూసామనే ఆశ్చర్యం ప్రజలకే వస్తుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రాన్ని ముంచేసినా కూడా తను ఏమాత్రం తొనకుండా బెనక్కుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తూ వాళ్ళ కష్టాలని దూరం చేస్తూ ఉంటే, ప్రజా చైతన్య యాత్రని ముందుకు వెళ్తే కనీసం ప్రజలెవరూ కనిపించని పరిస్థితి అంటే, చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి నిన్ను మూలన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీట్లు 151 సీటుతో ముఖ్యమంత్రిని చేశారు, ఈరోజు రాజన్న పరిపాలన రావాలని కోరుకున్న ప్రజలకి రాజన్న పరిపాలన తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే భవిష్యత్ అంతా కూడా ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు, ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఇవి తెలుసుకొని మసులుకోమని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాజధాని ప్రాంతంలో మీరు చూశారు గతంలో పిన్నెల గారి మీద ఏ విధంగా దాడి చేశారు. మొన్న నేను వెళ్ళినప్పుడు ఎస్ఆర్ఎం దీంట్లో ఇండస్ట్రియల్ సమ్మిట్కి నా కారు అడ్డగించే విధంగా మాట్లాడుతున్నారు. మొన్న దళిత వ్యక్తి అని కూడా చూడకుండా ఒక ఎంపీని, మరి సురేష్ గారిని ఏ విధంగా దాడి చేశారో మనం చూస్తున్నాం. అంటే రౌడీజం చేయటము, తన సామాజిక వర్గంతో భయభ్రాంతులకు అందరినీ గురి చేయటము, తనకి మీడియా అండ ఉందని చెప్పి అహంకారంతో చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం నష్టాల్లో కష్టాల్లో ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ వికేంద్రీకరణను తీసుకురావడం జరిగింది. 3 రాజధానులతో 3 ప్రాంతాలని కూడా చిత్తశుద్ధితో ఒక తండ్రిలాగా ఆలోచించి అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదులే అనుకునింది 5 సంవత్సరాలు. కానీ ఈరోజు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, నిజంగా వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి ఈరోజు వణికిపోతున్నారు, అందరూ కూడా ఈ విధంగా రైట్స్లో దొరికిపోతున్నారు. ఐటీని నేనే కనిపెట్టాను, ఐటీని నేనే కనిపెట్టాను అన్న చంద్రబాబు నాయుడు ఈరోజు తన పిఎస్ శ్రీనివాస్ మీద ఐటీ దాడులు జరిగితే ఎందుకు బెంబేలెత్తిపోతున్నాడు? అంటే ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడి నుంచి విదేశాలకి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు దాచుకున్నారనేది స్పష్టంగా లెక్కల్లో తేలిపోతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆయన క్యాబినెట్ అంతా కూడా జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి.